ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు శంకర్. తూర్పుగోదావరి జిల్లా పెదపుడి మండలం గొల్ల మావిడాడ గ్రామంలో దిగ్విజయంగా ముగిసిన దిశ యాప్ డౌన్లోడ్ అవగాహన సదస్సు గ్రామ సర్పంచ్ శ్రీమతి లంకా మున్ని అధ్యక్షతన జరిగిన సభలో కాకినాడ సబ్ డివిజనల్ అధికారి శ్రీ భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ ఇన్స్పెక్టర్ ఆకుల మురళీకృష్ణ, పెదపుడి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, పెద్దడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ప్రియాంక, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శ్యామల, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు న్యాయవాది మండ రాజారెడ్డి, ఉపసర్పంచ్ తాతారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాగు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కండిమి శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి భీమారావు మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం మంచి మనసుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అద్భుతమైన యాక్ దిశ చట్టం అని, అటువంటి చట్టంలో యువతులకు సహాయకారిగా ఉండేందుకు దిశ యాప్ అని తెలిసి, ఈ సందర్భంగా మండలంలో కరోనా సమయంలో విశేషమైన సేవలు అందించిన మహిళా వైద్య అధికారులను, మహిళా పోలీసులను సత్కరించి జ్ఞాపకాలు అందజేశారు. భీమారావు మాట్లాడుతూ సదస్సు విజయవంతం కావడానికి సహకరించిన మహిళా పోలీసులు దోమట ఇబ్బంది ఎక్కువ చేయడం చెప్పడానికి ఏం లేదు. అమ్మ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశామ్మా. అది మన పోలీసులు తరఫు నుంచి నీకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తామ్మా. నిజంగా 120 మంది కూడా చాలా ఉన్నతంగా పనిచేస్తున్నారు. ఏదైనా లాంబాట్లో కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎక్కడైనా ఇన్సూరెన్స్ అయినా కానీ, ఈ మన ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసి ఈ కార్యక్రమానికి అతి ముఖ్యమైన మహిళా పోలీసులకు మరియు వాలంటీర్స్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక పథకం, అంటే మా దోమట మహిళా పోలీసు చాలా చెప్పింది. వాలంటీర్స్ ఏదైతే పథకాల్లో ఉన్నాయో దిశాయాప్ కూడా ఒక పథకం అని చెప్పి ఈరోజు మనకు కొత్త కావడం, ఒక కొత్త వర్డ్ అనేది కావడం నేర్పడం జరిగింది. ఈ దిశాయాప్ ఎందుకు అని అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి, ఎక్కడెక్కడ ఒక అమ్మాయిని ఒక 15-16 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయిని 10th క్లాస్ అయిపోతారు, అదే ఇప్పుడు అంటే 9th-10th లో కూడా ఒక స్కూల్కి పంపాలన్నా, షాపులు పంపాలన్నా, ఎక్కడ కాలేజీకి పంపాలన్నా రకరకాల పరిస్థితులు ఉండేటటువంటి ఏర్పాట్స్ ఉన్నాయి. రక్షణ సందర్భంగా ఈరోజు గొల్లల మామిడివాడలో మహిళలతో ప్రత్యేక కార్యక్రమం దిశ డౌన్లోడ్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు గారు ఆదేశాల మేరకు ఈరోజు మహిళ సదస్సు ఇక్కడ జరిగింది. ముఖ్యంగా వివిధ వర్గాల నుంచి మహిళా సోదరులను ఇచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దిశ సభ ఏర్పాటు చేయడంలో మా సీఏ ఆకుల మురళీకృష్ణ గారు మరియు పెదపూడి ఎస్ఐ క్రాంతి కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగింది. దీనికి లయన్స్ క్లబ్ రాజారెడ్డి గారు వారు కూడా బాగా సహకరించారు. అంతేకాకుండా లోకల్ మెడికల్ ఆఫీసర్సు తర్వాత ఈ గొల్లల మావిడివాడ సర్పంచ్ గారు కూడా విచ్చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా దిశ యాప్ డౌన్లోడ్ అనేది కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు మా సబ్ డివిజన్ పరిధిలో 50,000 వరకు యాప్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా యాప్ అనేది మహిళా భద్రత, సేఫ్టీ, సెక్యూరిటీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు వారందరికీ కూడా అవేర్నెస్ చేసి యాప్ని ప్రజలు, మహిళలు, మహిళా సోదరులు అందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే మీ ద్వారాగా విజ్ఞప్తి చేస్తుంది. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్.
న్యూస్ ఛానల్. నిరంతరం అప్డేట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా గంట బెల్ పై ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్లో పెట్టే ప్రతి న్యూస్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.